హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్. సో ఇంటర్నల్ స్లైడింగ్ మనకి 21 and 22 జూలై రోజు స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మనకి 21 and 22 రెండు రోజులు ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మనకి కాలేజ్ స్టార్ట్ అయ్యాక, పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఉంటుంది ఈ ప్రాసెస్. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చెప్తాను. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అయ్యారో అదే కాలేజ్లో మీరు వేరే బ్రాంచ్ ఆర్ వేరే గ్రూప్ వేరే కోర్స్కి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే మనము ఇంటర్నల్ స్లైడింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చింది, ఆ స్టూడెంట్ వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. సో ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ చాలా టఫ్ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది, ఆల్గోరిథం అప్లై చేయాలి, ఇవన్నీ చెప్పడం వల్ల అతనికి కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ పోయి వేరే గ్రూప్ మీద చేంజ్ చేయాలి అనుకుంటాడు. సో అలాంటి వాళ్ళకి ఇంటర్నల్ స్లైడింగ్లో వేరే గ్రూప్లో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఈసీఈ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉంది కాబట్టి కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటారు ఈసీఈ నుంచి. సో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. క్యాండిడేట్ హూ రిపోర్ట్ అట్ ద అలాటెడ్ కాలేజ్, మీరు కంపల్సరీ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాతనే ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ త్రూ ఆన్లైన్, సో ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. మనము ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలాగైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో అలాగే లాగిన్ డీటెయిల్స్ ద్వారా మనం ఇక్కడ చూడవచ్చు. మీరు క్యాండిడేట్ లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఉండదు, సేమ్ కాలేజ్, ఇంతకుముందు మనకి ఏ డిస్ట్రిక్ట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్ని డిస్ప్లే అయ్యాయో ఇప్పుడు అవన్నీ డిస్ప్లే అవ్వవు స్టూడెంట్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ కాలేజ్లో రిపోర్ట్ చేశారు, జాయిన్ అయ్యారు కాబట్టి మీ డీటెయిల్స్, లాగిన్ డీటెయిల్స్ కొట్టగానే ఆటోమేటిక్గా మీరు జాయిన్ అయిన కాలేజ్ వస్తుంది, మీరు ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది కూడా వస్తుంది. సో మీకు ఇప్పుడు అడుగుతుంది విచ్ గ్రూప్ యూ వాంట్ టు డూ స్లైడింగ్, అంటే మీరు ఇప్పుడు ఉన్న గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ వచ్చింది అనుకోండి, మీకు ఈసీఈ నుంచి ఏ గ్రూప్కి స్లైడ్ అవుతున్నారు అని ఆప్షన్స్ ఇస్తుంది. సిఎస్కా, లేకుంటే ట్రిపుల్ఈకా, సివిలా, మెకానికలా. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ బాక్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టు. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 24th, మోస్ట్ ప్రాబబ్లీ 23rd జూలై వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో 24th జూలై కూడా కంపల్సరిగా మీకు బ్రాంచ్లో సీట్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది 24th రోజు. ఇంటర్నల్ స్లైడింగ్లో మీకు సీట్ రావాలంటే స్టూడెంట్స్, కంపల్సరిగా మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్లో, అంటే చేంజ్ చేసుకోవాలనుకున్న స్లైడ్ చేసుకోవాలన్న బ్రాంచ్లో మీకు సీట్ అయితే ఖాళీగా అయినా ఉండాలి, లేకపోతే ఆ బ్రాంచ్లో స్టూడెంట్స్ సిఎస్కి అయినా చేంజ్ చేసుకోవాలి. అలాంటి సందర్భాల్లో మీకు సీట్ వస్తుంది, లేకుంటే మీకు సీట్ రాదు. డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంటర్నల్ స్లైడింగ్లో మీకు సీట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కాలేజ్లో, మీరు ఏదైతే కాలేజీలో ఉన్నారో, సబ్మిట్ చేయాలి. ఏ రోజు అంటే 24th జూలై రోజు. సో ఒకసారి ఈ ప్రాసెస్ అయిపోయాక మీరు సెలెక్ట్ చేసుకున్న స్లైడ్, ఏదైతే బ్రాంచ్ స్లైడ్ చేసుకున్నారో ఆ బ్రాంచ్లో మీరు నెక్స్ట్ 24th ఆర్ 25th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నల్ స్లైడింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ ఇంటర్నల్ స్లైడింగ్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్ స్పాట్ అడ్మిషన్. ఎవరైతే స్టూడెంట్స్ స్పాట్ అడ్మిషన్లో అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉండదు. వేరాస్ ఇంటర్నల్ స్లైడింగ్లో ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అప్లికబుల్ అవుతుంది. కానీ స్పాట్ అడ్మిషన్స్ ఉన్న స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది ఉండదు. ఇది గమనించండి స్టూడెంట్స్. ఎవరు స్పాట్ అడ్మిషన్కి ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చెప్తాను. ఎవరైతే స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ కాలేదో వాళ్ళు స్పాట్ అడ్మిషన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చినా వాళ్ళు ఫీ పేమెంట్ చేయలేదు, అలాంటి స్టూడెంట్స్ కూడా స్పాట్ అడ్మిషన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ పాలిసెట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా, చాలామంది కాలేజ్ వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఇయర్లో, లాస్ట్ ఇయర్లో. సో అలాంటి స్టూడెంట్స్ కూడా స్పాట్ అడ్మిషన్లో అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి అంటే 23rd జూలై నుంచి ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్పాట్ అడ్మిషన్లో జాయినింగ్ అవ్వాలంటే ఇంతకుముందు లాగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. ఏవైతే సీట్ మిగిలిపోయాయో ఆ కాలేజెస్లో ప్రిన్సిపల్స్ ఏం చేస్తారంటే మిగిలిపోయిన సీట్స్ ఆ బ్రాంచెస్లో వెబ్సైట్లో tgpolysite.nic.in వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు అండ్ కాలేజ్లో కూడా డిస్ప్లే చేస్తారు. చాలా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ అయితే మిగిలిపోయాయి. సో మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి ఎంక్వైర్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అంటే 23rd జూలై నుంచి, ఆర్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకొని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఆ కాలేజ్లో.
లాస్ట్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ 30th జూలై. ఈ స్పాట్ అడ్మిషన్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.